తెలంగాణలో రాజకీయం మారుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు పోటీ అనుకున్న కాంగ్రెస్ పార్టీ మొన్నటి దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది బీజేపీ మీకు ప్రధాన పోటీనా భవిష్యత్తులో ఒక సీటుతో రాష్ట్ర రాజకీయాలను ఎట్లా నిర్ణయిస్తాం చెప్పండి ఒక సీటుతో రాష్ట్ర రాజకీయాలను నిర్ణయించే పరిస్థితి ఉంటుందా అట్లా అంటే ఎన్టీ రామారావు గారు పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరి పార్టీ పెట్టిన అధినాయకుడే ఓడిపోయింది చెప్పి తెలుగుదేశం పార్టీని మరుసటి ఎన్నికల్లో ప్రజలు ఏమన్నా ఆదరించలేదా లేకుంటే అక్కడ గెలిచినటువంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు వరకు ఏమైనా గెలిచిందా అదే తొంభై నాలుగు వచ్చే వరకు ఎన్టీ రామారు రెండు వందల ఇరవై ఏడు స్థానాలతోన అప్రతిహతమైనటువంటి మెజార్టీతో గెలిచి అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రానియలే కాబట్టి ఈ సందర్భాన్ని మీరు పోల్చి చూస్తే అంత మహానాయకుడిగా ఉన్న ఎన్టీ రామారావు ఓడిపోతే కూడా ఆ పార్టీని ప్రజలు అద్భుతమైన మెజార్టీతో గెలిపించి అధికారం ఇచ్చినారు ఒక్క సీటు దుబాకలో ఓడిపోతే ఇంత అప్రతిహతమైనటువంటి కేసీఆర్ శక్తి ముందల తెలంగాణ సమాజం ముందల అదేదో అమాంతంగా రేపు వచ్చి అధికారంలో కూర్చుంటుందని భయపడే బీతి లేదంత పెరిగిపోవడం కాదు మేము తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అవకాశం ఉంది మీరు చూడండి రేపు భవిష్యత్తు కూడా ముమ్మాటికి రేపు మళ్ళీ అధికారంలో అయినా ఇంత తొందరగా ఇంకా మూడేళ్ల కాలం పెట్టుకొని ఇంత తొందరగా అధికారం గురించి కూడా మేము మాట్లాడము ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం మీరు మీరు రాసిపెట్టుకోండి ప్రతిపక్షంగా ప్రధాన పోటీ మీకు కాంగ్రెస్ ఆ బీజేపీ భవిష్యత్తులో మేము ఎవరు పోటీ అని మేము అనుకోవట్లేదు మాకు ఎవరు పోటీ ఉన్నారు అవతల ఎవరు పోటీ చేస్తారు ఎవరు నిలబడతారు మేము అన్నాడు మా పార్టీలో మాకేముంటుందంటే ప్రజాబలం ఆ ప్రజాబల విస్తృతానికి మనం ఏం చేయాలి ప్రభుత్వ పరంగా మనం ఇప్పటికీ ఎంత బలపడ్డాం ప్రజలకు ఎంత మేలు జరిగింది ఈ జరిగిన మేలే ట్రాన్స్లేట్ కావాలో ఓడిది కానీ చూస్తాం తప్పిస్తే పని చేయకుండా ప్రజల దగ్గరికి పోయి ఓట్లేయమని అడగడానికి అయితే మేము సిద్ధంగా ఉండాం ఎప్పుడు కూడా మాకు మా సూత్రం కూడా అది కాదు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి బలిదానాలకు సిద్ధపడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ఆ పార్టీ మూలంగా దానికి పణంగా పెట్టుకొని తెచ్చుకున్నాం ఇక వాళ్ళకి ఇక్కడ మళ్ళీ పుట్టగతులు ఉంటాయని నేను అనుకోను రెండవ పార్టీ వివిధ దేశాల వివిధ రాష్ట్రాలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం కేంద్రంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం తెలంగాణ పర్ఫార్మెన్స్ను బేరీజ్ వేసుకుంటే ఇతర రాష్ట్రాలలో ఇవాళ బీజేపీకి ఉండేటువంటి పర్ఫార్మెన్స్ను మీరు ఏ సూచికల మీద కూడా ప్రజలంతా విఘ్నత లేని వాళ్ళ వరుసగా రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో అవకాశం ఇచ్చినటువంటి ప్రజల్ని చూసినారు కదా అక్కడ అక్కడ అభివృద్ధి తెలంగాణలోని అభివృద్ధిని అంత సరిపోల్చుకోలేరా ప్రజలు మానవాభివృద్ధి సూచికలు అనేకం ఉంటాయి ఆ సూచికల్లో ఏ సూచిక తీసుకున్నా కూడా ఆరున్నర తెలంగాణ రాష్ట్రం ఇవాళ అద్భుతమైనటువంటి పురోగతిలో ఉంది యథార్థం కాదు వీటన్నిటిని ప్రజలు విస్మరిస్తారా కాబట్టి మా విశ్వాసం మాకు భవిష్యత్